Welcome to One Goal 21 channel. And more videos, please subscribe. Kakara, Anglam, Vitagod, India Anta Penchabadutunna O Chedu Tiga Jati Mukka. Dini Shastriya Namam Momodika Karanshiya, Momodaka Charantiya. Idi Kukurbitesi, Cucurbitaceae, Kutumbaniki Chendinadi. Kakara, Vitagod, India Anta Penchabadutunna O Chedu Tiga Jati Mukka. Dini Shastriya Namam Momodika Karanshiya, Momodaka Charantiya. ఇది కుకుర్బిటేసి క్యూకర్బటేషయే కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందుగా వాడుతున్నారు. కాయ, కాకర రసము, కాకర ఆకులు మందుగా ఉపయోగపడతాయి. కాకర రసములో హైపోగ్లసమిక్ పదార్థము ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకర గింజలలో రక్తములో గ్లూకోజ్ను తగ్గించే చారంటిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్థము ఉంటుంది. యాస్టరిస్ తమిళము, పావక్కాయ యాస్టరిస్ కన్నడము, హాగల్కాయి యాస్టరిస్ మలయాళం, కప్పాక్కా యాస్టరిస్ కోమడ్రము, కరవిలా యాస్టరిస్ హిందీ, కర్రీ కరేలా యాస్టరిస్ సంస్కృతము, కారవేళ్ళ. కాకర రకాలు: నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టి కాకర, బోడ కాకరకాయ అని మరొక గుండ్రని కాయ కలదు. ఇది కూడా చేదుగానే ఉండును. కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్నను, ఉడికించినను, పులుసును పెట్టినను, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటను ఉంది. దీనిలో నీరు తక్కువ, పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున ఉపయోగాలు: దీనిని తినిన కొద్దిమందికి వేడి చేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును. కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు. కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు, మరికొందరు దీనిని చర్మ వ్యాధులకు, క్రిమి రోగములకు వాడురుదు. కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి. ఔషధ గుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది, హైపర్ టెన్షన్ని అదుపులో ఉంచుతుంది.